పట్టుకోవడం జరిగింది. దే ఆర్ అ ప్రాపర్టీ ఆఫెండర్స్ గ్యాంగ్. అందులో 6 మెంబర్స్కి ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ దే హ్యావ్ కన్ఫెస్డ్ టు హ్యావింగ్ కమిటెడ్ 9 క్రైమ్స్ సో ఫార్, మోస్ట్లీ 380 ఐపీసీ కేసెస్. ఒకటి 394 ఐపీసీ కేసు కూడా ఉన్నాయి మనకు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వాళ్ళు కంటిన్యూస్గా ఇలాంటి షటర్ లిఫ్టింగ్ ఆఫెన్సెస్ చేస్తూ ఉన్నారు. టోటల్ ప్రాపర్టీ రికవర్డ్ ఈజ్ వర్త్ అరౌండ్ 15 లాక్ రూపీస్. అందులో భాగంగా గోల్డ్ 104 గ్రామ్స్, సిల్వర్ 3 కేజీస్, క్యాష్ 7 లాక్స్, 2 ఆటోస్, 2 మోటార్ సైకిల్స్ అండ్ లిక్కర్ బాటిల్స్. అది మీరు చూస్తున్నారు. సో లాస్ట్ అందులో ముఖ్యంగా ఒక పిస్టల్ కూడా రికవర్ చేయడం జరిగింది. 7.65 mm పిస్టల్, కంట్రీ మేడ్ పిస్టల్ అది, విత్ 5 లైవ్ రౌండ్స్. సో ఆ కేసు కూడా మేము బుక్ చేస్తున్నాము అండర్ ఆర్మ్స్ యాక్ట్ కేస్. అది కేసు లేదు, రికవరీ చేస్తున్నప్పుడు పట్టుకున్నప్పుడు ఇది కూడా మనకు వాళ్ళు పొజిషన్ నుంచి దొరికింది కాబట్టి ఆ సెపరేట్ కేస్ విడిగా మేము బుక్ చేస్తున్నాము. దే హ్యావ్ బీన్ కమిటింగ్ యాజ్ ఐ సెడ్ 2019 నుంచి అఫెన్స్ కండక్ట్ చేస్తున్నారు. అందులో వన్ ఆఫ్ ద మెయిన్ అక్యూజ్డ్ బై నేమ్ బాబులి హుసేన్ అలియాస్ ఇమ్రాన్, ఈజ్ అ నేటివ్ ఆఫ్ అస్సాం డిస్ట్రిక్ట్. అతను ఇప్పుడు దాకా దొరకలేదు, డిస్పాచ్ చేసాము, త్వరగానే మేము అతనికి కూడా పట్టుకుంటాము. ఈ 6 మెంబర్స్లో ఒక బెంగాలీ నిర్మల్ రాయ్, హీఈస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ స్టేట్. అనదర్ వన్ గురుమ్ తైసాన్, హీఈస్ ఫ్రమ్ నేపాల్. దెన్ వన్ ఈజ్ ఫ్రమ్ శ్రీకాకుళం, అనదర్ వన్ ఈజ్ ఫ్రమ్ ఒడిశా, వన్ ఈజ్ ఫ్రమ్ నెల్లూర్ అండ్ వన్ ఈజ్ ఫ్రమ్ ఇందుకూర్పేట. వాళ్ళు దే ఆల్ యూస్ టు వర్క్ ఇన్ అ రైస్ మిల్ ఫ్యాక్టరీ, అక్కడ వాళ్ళందరికీ పరిచయం అయింది. అండ్ తదుపరి వాళ్ళు ఒక గ్యాంగ్ అట్లా ఫామ్ అయ్యి దే హ్యావ్ స్టార్టెడ్ కమిటింగ్ అఫెన్స్. సో బెంగాలీ నిర్మల్ రాయ్ ఏవన్ ఎవరు ఉన్నారు, అతను ఇంతకు ముందు కూడా కొన్ని ఇలాంటి ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అతని మీద ఒక షీట్ కూడా ఉంది, ఆ షీట్ ఇక్కడ మెయింటైన్ చేస్తూ మేము అస్సాం పోలీస్కి కూడా ఇంటిమేట్ చేస్తున్నాము, వెస్ట్ బెంగాల్ పోలీస్కి కూడా ఇంటిమేట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈజ్ అ నేటివ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, ఆ ఏరియాలో కూడా తిరిగి ఉన్నారు కాబట్టి ఆ జ్యూరిస్డిక్షనల్ పోలీస్కి కూడా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద సిసిఎస్ టీమ్, ఎందుకంటే మొన్న మనకు 2021లో 3 కేసెస్ ఉన్నాయి, 2020లో ఒక కేసు ఉంది, అండ్ దెన్ 5 కేసెస్ ఆర్ ఫ్రమ్ 2019. సో టోటల్ 9 కేసెస్ అండ్ ఇంప్రూవ్, ఇంకా ఒక కొత్త కేసు ముకట్టినాము. సో టోటల్ 10 కేసెస్లో అక్యూజ్ వాళ్ళందరికీ పట్టుకుని జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నాము. దే హ్యావ్ డన్ అ ఫెంటాస్టిక్ వర్క్ లాస్ట్ 15 డేస్ నుంచి చేస్తున్నారు. సో ఫైనలీ ఇంటాక్ట్ ప్రాపర్టీ మనకు రికవర్ చేయడం జరిగింది.